వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. కేసీఆర్ పై విమర్శలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏకంగా సీఎం కేసీఆర్ పైనే విమర్శలు గుప్పించారు ఆయన. అయితే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దుకు డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకొని పుణ్యాత్ముడు ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అయితే ధర్మారెడ్డి పొరపాటున సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ చల్ల విమర్శలు గుప్పించారు. ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే వారిని పిలిచి మాట్లాడకపోవడం మంచి పద్ధతి కాదన్నారు ధర్మారెడ్డి. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చిరుతతో నోముల భగత్ వాకింగ్, ఇదే హాట్ టాపిక్. రామ్ గోపాల్ వర్మ ఏ విషయమైనా సామాజిక మాధ్యమాల్లో చెప్పారంటే అది వైరల్ అవ్వక తప్పదు. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్కేనని వర్మ అన్నారు. చిరుతపులితో నోముల భగత్ కలిసి నడిచిన వీడియోనే వర్మ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ను సింహం పులితో పోల్చిన రామ్ గోపాల్ వర్మ ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులిని వాకింగ్ తీసుకువెళ్లిన నోముల భగత్ను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కొడుకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు ఓ చిరుతపులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ ట్వీట్ చేశారు. వామ్మో, కేసీఆర్ కేటీఆర్లు టైగర్ సింహాలు అని మనకు తెలుసు, కానీ అభ్యర్థి నోముల భగత్ చిరుతపులిని వాకింగ్కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాడిని అని వర్మ ట్వీట్ చేశారు. చిరుతపులితో నోముల భగత్ నిజంగానే వెళ్లారా అనే ప్రశ్నకు తెరపై వస్తున్నాయి. వీడియోని గమనించిన చాలామంది నెటిజన్లు అది గ్రాఫిక్ కాదని, నిజమైన వీడియో అని అంటున్నారు. విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిరుతపులితో నడిచి ఉండొచ్చని చెప్పారు. వైసీపీకి కీలక నేత రాజీనామా, త్వరలో జాతీయ పార్టీలోకి. తెలంగాణలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కీలక నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు శనివారం నాడు మీడియా మీట్ నిర్వహించిన తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే విషయంపై నిశితంగా మాట్లాడారు. అనంతరం తన రాజీనామా లేఖను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బరువెక్కిన గుండెతో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు. వైఎస్ జగన్ భవిష్యత్లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అంటూ కొనియాడిన గట్టు ఇవాళ్ల తన జీవితంలో దుర్దినం అని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు 2007 నుంచి జగన్తో పరిచయం ఉందని, అప్పుడు కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి నేటి వరకు ఆయనపై ఉన్న నమ్మకంతో అతని వెంటే నడిచానని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాదు భవిష్యత్లో జాతీయ పార్టీ తరపునే హుజర్నగర్ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని తెలిపారు. వైఎస్ షర్మిల పార్టీ గురించి మాట్లాడిన ఆయన, ఆ సందర్భంగా షర్మిల పార్టీని ఆహ్వానిస్తున్నా, ఆమెతో విభేదాలు లేవు, బెస్ట్ ఆఫ్ లక్ అని తెలిపారు. అయితే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో చేరుతారా లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అని అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు సర్వత్రా ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో మొదలైన జనసేన సందడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం 3 గంటలకు జైత్రయాత్రను తిరుపతిలో మొదలుపెట్టనున్నారు. తిరుపతి లోక్సభ స్థానిక ఎలాగైనా గెలుచుకోవాలని బీజేపీ జనసేన భావిస్తూ ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది. 3 ఏప్రిల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తారని ఆ పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవలే తెలిపారు. బీజేపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం తిరుపతిలో ఎమ్మెల్యే పల్లి సర్కిల్ నుంచి శంకరాబండి సర్కిల్ వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఉంటుందని తెలిపారు. బీజేపీ జనసేన పొత్తుపై అనేక అనుమానాలు, అపోహలు, అసత్యాలు సృష్టించిన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి 2 పార్టీలు కలిసినట్లు నాదెండ్ల మనోహర్ అన్నారు. 3న మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నాయి. జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ బరిలో ఉన్నారు. రత్నప్రభ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతికి రానున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పవన్ పర్యటన అటు జన సైనికుల్లో జోష్ నింపినుంది. జనసేనాని టూర్ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఈరోజు ఎన్నికలు, రేపు పార్టీ కూడా.
ఎన్నికలకు బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయంపై ఘాటుగా స్పందించిన అంబటి రాంబాబు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. కానీ గత ఏడాది ఎన్నికలను రాజకీయ పక్షాలతో సంప్రదించకుండా అర్ధాంతరంగా ఆపేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు అని ప్రశ్నించారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో మేం గెలిచాం, అయినా టపాసులు కాల్చారన్న అంబటి. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల్లో సహకరిస్తారనే ఎన్నికలు పెట్టాలంటూ అప్పుడు గోల పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతోనే పారిపోతున్నారని ఎదేవా చేశారు అంబటి రాంబాబు. అంబసయ్య మీద నుంచి టీడీపీ దహన సంస్కారాలు చేస్తున్నారని కామెంట్ చేసిన ఆయన, ఓటమి భయంతో పారిపోయే వాడి నాయకుడు ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. చంద్రబాబు వెన్నుపోటు ద్వారానో ఏదో ఒక పార్టీ సహకారంతోనే రాజ్యాధికారం సాధించారని వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు పారిపోయారంటూ సెటైళ్లు వేశారు. ఇవాళ ఎన్నికలు బహిష్కరించిన చంద్రబాబు రేపు పార్టీని కూడా రద్దు చేస్తారని అన్నారు. అగ్ర రాజ్యమా మౌనమెందుకు అన్న రాహుల్, భారతదేశంలో జరుగుతున్న పరిమాణాలపై అగ్రరాజ్యం అమెరికా ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారి నికోలస్ బర్నర్స్ రాహుల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, భారత్లో జరుగుతున్న పరిణామాలపై అమెరికా ఎందుకు స్పందించడం లేదు, స్పందించినట్లు నేనెక్కడా వినలేదు. ఇరు దేశాల మధ్య ఉన్నది ప్రజాస్వామిక భాగస్వామ్యం అని మీరు ప్రకటించారు. భారత్లో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా బాగా లోతుగా పరిణామాలు విశ్లేషిస్తుందని నేను బలంగా నమ్ముతా. స్వేచ్ఛకు మీ రాజ్యాంగంలో అధిక ప్రాధాన్యతమిచ్చారని నమ్ముతా. అలా పొందుపరచడం చాలా శక్తివంతమైన ఆలోచనే, కానీ ఆ శక్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది అని రాహుల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ బీజేపీ తన గుప్పెట్లో పట్టిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా బాగా పుంజుకుంది అని, అలాగే మీడియాతో కూడా శాసిస్తోందని, అందుకే విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతున్నాయని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదని ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ అలాంటి పార్టీలు కూడా ఓడిపోతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి సమస్తగతంగా ఓ చట్టం అవసరమని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధ సంస్థలు ఎంతో అవసరమని రాహుల్ వ్యాఖ్యానించారు. కానీ దేశంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగబద్ధమైన సంస్థలపై తీవ్రమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని రాహుల్ మండిపడ్డారు. ఇలాగైతే నేను చెన్నైకి చెక్కేస్తా, కోపంతో ఊగిపోయిన నమిత. ప్రచారం చేయడానికి వెళ్తే అసలు అభ్యర్థే కనిపించకపోవడం ఎలా? నటి నమితకు ఇలాంటి చిర్రెత్తే వ్యవహారమే ఎదురైంది. దాంతో ప్రచారం గిచారం జాంతానాయ్, ఇలాగైతే నేను చెన్నై చెక్కేస్తా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ ఘటన రామనాథపురంలో జరిగింది. అసలు విషయం ఏంటంటే, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు నటి నమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చిరాని తమిళంలోనూ టీవీల్లో మాట్లాడినట్లు మచ్చ అంటూ నమిత చెబుతున్న మాటలు అర్థం కాకపోయినా కార్యకర్తలు మాత్రం కేరింతలు కొడుతూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో రామనాథపురం బీజేపీ అభ్యర్థి కుప్ప రామకు మద్దతుగా నమిత గురువారం రామేశ్వరం మున్సిపాలిటీలో 4 ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 9:30 మరుత్ పాండియన్ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించాల్సి ఉండగా 10:15 కూడా అభ్యర్థి రాలేదు. దీంతో మరుదు పాండియన్ విగ్రహం సమీపంలో ప్రచారం రద్దు చేసుకున్న నమిత బస్టాండ్ దేవర విగ్రహం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికి కూడా అభ్యర్థి రాకపోవడంతో ఆగ్రహించిన నమిత ప్రచారం రద్దు చేసుకుని హోటల్కు వెళ్లిపోయారు. సాయంత్రం ప్రచారానికి రావాలని బీజేపీ కార్యకర్తలు కోరడంతో ఆగ్రహించిన నమిత అభ్యర్థి లేకుండా ప్రచారం చేయబోనని, ఇలాగైతే చెన్నై వెళ్లిపోతానని రుసరుసలాడారు. కానీ ఆ రుసరుసలైనా ఈ అభ్యర్థి పట్టించుకుంటేగా, నా తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారు. నేను ఢిల్లీలో సిబిఐ అధికారులను కలిశారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తు బాగా ఆలస్యం అవుతున్న కారణంగా ఆమె కలిసినట్టు చెబుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న హత్య అందరినీ షాక్ గురి చేసిందని పేర్కొన్న ఆమె, వివేకానందరెడ్డి హత్య జరిగి 2 దాటినా ఎవరు హత్య చేశారో ఇప్పటికీ తెలియరాలేదన్నారు. ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సిబిఐ అధికారిని కలిసిన సమయంలో కడపలో ఇలాంటి ఘటనలు సాధారణమని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఒక అధికారి అలా ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. మా నాన్నను చంపిన దోషుల్ని పట్టుకోకపోతే ఈ సంస్కృతి ఇలాగే ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ కేసు విచారణ ఎంత ఆలస్యమైతే న్యాయం అంత దూరం జరిగినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియా కరోనా, ఈరోజు ఎన్ని కేసులంటే, దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా కరోనా వల్ల మొత్తం 714 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,000
202 డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,92,260 కాగా దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 6,58,999గా ఉన్నాయి. ఇక కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,15,69,241కి చేరింది. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,63,396కు నమోదయ్యింది. 3 రోజుల్లో 3 ప్రాణాలు తీసిన డ్రంకన్ డ్రైవర్లు. తాగుబోతు డ్రైవర్లు ట్రై కమిషనరేట్ పరిధిలో దడపుట్టిస్తున్నారు. కమిషనరేట్ల పరిధిలో వరుసగా కొనసాగుతున్న డ్రంకన్ డ్రైవ్లను బేఖతారు చేస్తున్నారు వాహనదారులు. పీకల దాకా తాగుతూ మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్నారు తాగుబోతు డ్రైవర్లు. మత్తులో జోగుతూ ఊగుతూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు తాగుబోతులు. హైదరాబాద్లో 3 రోజుల్లో 3 ప్రాణాలు తీశారు డ్రంకన్ డ్రైవర్లు. బ్రీత్ అనలైజర్ టెస్టులను తాగుబోతు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తున్న డ్రంకన్ డ్రైవర్లు మార్పు రావడం లేదు. దాంతో రోడ్డుపై నడవాలన్నా, బైక్పై వెళ్లాలన్నా జంకుతున్నారు నగరవాసులు. ఎటువైపు నుంచి ఏ డ్రంకన్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడోనని భయపడుతున్నారు వాహనదారులు. చూడాలి మరి దీనిపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది. బాధితురాలిపై లైంగిక వేధింపులు. రాజకీయ దుమారంతో ఏసీపీని డిశ్చార్జ్ చేసిన ప్రభుత్వం. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసిన బాధితురాలిని లైంగికంగా వేధించిన పోలీస్ ఆఫీసర్ను సర్వీసుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. మార్చి 1 రాజస్థాన్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏసీపీ కైలాష్ బోరాపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్లో ఓ మహిళ అత్యాచారానికి గురి అయింది. దీంతో ఆమె అక్కడి ప్రత్యేక మహిళలపై జరిగిన నేరాలను విచారించే విభాగానికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు అందుకున్న విభాగపు ఏసీపీ కైలాష్ బోరా కేసు విచారణ కోసం బాధితురాల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితురాలు తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఆమెను లైంగికంగా తనను లొంగిపోవాల్సిందిగా కోరారు. దీంతో సదరు బాధితురాలు ఏసీబీ అధికారులను ఈ విషయాన్ని ఫిర్యాదు చేసింది. దీంతో ఏసీపీ అధికారులు ఏసీపీ కైలాష్ బోరాను మార్చి 14వ తేదీన అరెస్ట్ చేసింది. అప్పట్లో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ కేసు విషయంలో రాజకీయంగా పెను దుమారం రేగింది. అక్కడ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తింది. ఏసీపీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతికుమార్ ధరివల్ ఏసీపీ కైలాష్ ను సర్వీస్ నుంచి తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఏసీపీ కైలాష్ ను సర్వీసుల నుంచి తొలగించడం కోసం ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి కోరింది. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో మార్చి 20న రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అభయ్ కుమార్ ఏసీపీ కైలాష్ బోరాను కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలని మార్చి 20వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల స్థానంలో ఆర్టికల్ 311 ప్రకారం గవర్నర్ అనుమతితో కైలాష్ ను సర్వీసుల నుంచి తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరప్పన్ కూతురు కొత్త అవతారం సినిమాల్లోకి ఎంట్రీ. ఫస్ట్ లుక్ అదర్స్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ 2వ కూతురు విజయలక్ష్మి కొత్త అవతారం ఎత్తారు. ఆమె సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. కథానాయికగా కనిపించారు. ఆమె నటిస్తున్న సినిమాకి మావిరన్ పిల్లై అనే టైటిల్ను నిర్ణయించారు. కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ మ్యూజిక్, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదల చేశారు. విశేషం ఏంటంటే మావిరన్ పిల్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్ వారసురాలుగా సినీ రంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలి. తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. కాగా వీరప్పన్ కు 2 కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీలో చేరారు. ఇక 2వ కూతురు విజయలక్ష్మి తమిళ ఉర్మై పార్టీలో చేరారు. బడా బ్యానర్ లో బెల్లంకొండ బ్రదర్ సినిమా. అన్న బాలీవుడ్ లో, తమ్ముడు టాలీవుడ్ లో రాణిస్తాడా? అల్లుడు సీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ డైరెక్టర్ వివి నాయక్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ వారబ్బాయికి రాక్షసుడు సినిమా కాస్త ఊరటనిచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ రీమేక్ మంచి టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు. ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా ఛత్రపతిని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గత ఏడాది గణేష్ మొదటి సినిమా పవన్ సాధినేని దర్శకత్వంలో ప్రారంభమైంది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే మొదట సినిమానే ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు రెండో సినిమా కూడా రెడీ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గణేష్ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ బ్యానర్స్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. మొదటి సినిమా పట్టాలెక్కకుండానే నెక్స్ట్ సినిమా ఇంత పెద్ద బ్యానర్లో చేయడం నిజంగా విశేషమే. మరి ఈ కుర్ర హీరో ఎలా రాణిస్తాడో చూడాలి.